ముందు భాగంలో సుందర్ గోపినాథును కలుసుకుని పార్వతికి నాకు ముందు నుంచే సంబంధం ఉంది, మధ్యలో మీరు రావడంతో పార్వతి మీ వెంట తిరుగుతోంది అని చెప్తాడు. అవన్నీ నమ్మిన గోపినాథ్ పార్వతిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, ఆమె కడుపుతో ఉంది అని తెలుసు కూడా. అప్పటినుంచి మగవాళ్లంటేనే విరక్తి పెంచుకుంటుంది పార్వతి. పార్వతిని రత్తమ్మను హైదరాబాద్ తీసుకొచ్చేస్తాడు శ్రీధర్. పార్వతికి ఆడపిల్ల పుడుతుంది. తనకు పిల్లలు లేకపోవడంతో పార్వతిని ఉషను తన పిల్లలా చూసుకుంటూ ఉంటాడు శ్రీధర్. సంపత్ అనే అతన్ని పార్వతిని వివాహం చేసుకోవాల్సిందిగా కోరతాడు శ్రీధర్. ఇక జరగబోయే కథ వినండి. అయితే ఉండి వస్తాను అని శ్రీధర్ లోపలికి వెళ్ళి ఆల్బం పట్టుకొచ్చాడు. ఈమె పార్వతి, నా మేనకోళ్ళు. ఈ అమ్మాయి పార్వతి కూతురు. భర్త ఉండి లేనట్టే అంటే ఆమె శీలం మీద నిందవేసి వెళ్ళిపోయాడు పిల్ల కడుపులో ఉండగానే. వాళ్ళిద్దరూ ఇక కలిసే అవకాశం లేదు. నువ్వామెను పెళ్ళాడితే నా పార్ట్నర్ని చేసుకుంటాను. ఆ పిల్ల నీకు సమస్య కానివ్వను. నాకు పిల్లలు లేరు, పెంచుకుంటాను. నేను మీ మేనకోడల్ని పెళ్ళాడతానండి. నా పెళ్లి అందరిలా మామూలుగా కాకుండా కేవలం నా సుఖ సంతోషాల కోసమే కాకుండా ఒక జీవితాన్ని చక్కదిద్దేది అవుతున్నందుకు నేనెంతో గర్వపడతాను. నీకింకో సంగతి కూడా చెప్పదలుచుకున్నాను. దాచడం అనర్థాలకు దారితీస్తుంది కాబట్టి పార్వతికి అగ్నిసాక్షిగా పెళ్లి కాలేదు. వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఏర్పడడం చూసి మా అక్కయ్య తన తృప్తి కోసం ఆ పిల్ల మెళ్ళలో పసుపుకం కట్టించింది. అతడు తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లాడతానన్నాడు. అంతలో అనర్థం జరిగిపోయింది. పంచతంత్రం కథలోని దమనకుడు కర్కటకుడు లాంటి ఒక దుష్టుడు వారిద్దరినీ కుట్ర పని దూరం చేశాడు. సుందర్ గురించి ఆ తర్వాత జరిగింది వివరంగా చెప్పాడు శ్రీధర్. ఇప్పుడు చెప్పు సంపత్, పార్వతిని మనస్ఫూర్తిగా స్వీకరించగలవా? ఒక్కడు కాదు, ఇద్దరు మగవాళ్లు అన్యాయం చేశారామెను. ఆమంటే నాకు చెప్పలేనంత జాలి వేస్తోంది. నేను మనస్ఫూర్తిగా పార్వతిని పెళ్లాడగలనండి. పాప ఆమెతో ఉన్నా నాకేమీ అభ్యంతరం లేదు. నువ్వింత తేలిగ్గా ఒప్పుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది సంపత్. నువ్వు ఒప్పుకోవేమో, నీకు ఏమేం లంచాలు ఆశ పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. నా పని చాలా తేలిక చేశావు, కానీ నీ పనే కొంచెం కష్టంతో కూడుకుంది. నువ్వు ఒప్పుకున్నంత తేలిగ్గా పార్వతి ఒప్పుకోదు ఈ పెళ్లికి. ఎందుకంటే ఆమె మనసులో మగవాళ్లంటేనే ఒక అయిష్టత ఏర్పడింది. గోపినాథ్ చేసిన ద్రోహం మామూలు కాదు. ఆమె గుండెల్లో ఇంకా ఆ గాయం మానలేదు. ఆమె జీవితంలో సంభవించిన ట్రాజడీ ఆమెలో వలపు ప్రేమ అనేవి సమూలంగా నాశనం చేశాయి. నువ్వు ప్రేమ జల్లు కురిపించి తిరిగి అవి మొలకెత్తేట్టు చేసుకుంటే తప్ప నీ పెళ్లి జరగదు. నిన్ను ఎలాగైనా పార్వతింట్లో ప్రవేశింపజేసే వరకు నా బాధ్యత. ఆ తర్వాత పార్వతిని దారిలోకి తెచ్చుకోవడం నీ బాధ్యత. నిన్ను పార్ట్నర్గా కాదు, నీ పెళ్లి రోజు నా సగం ఆస్తి రాసిస్తాను నీకు. మీ ఆస్తి నాకేం వద్దండి, డబ్బు కోసమే నేను ఈ పనిచేసినట్టు అవుతుంది. మన మధ్య అలాంటి అగ్రిమెంట్ ఉందని తెలిస్తే నన్ను మూడో మోసగాడి కింద జమకట్టేస్తుంది. ఆస్తిపరుణ్ణి కావడం ఇష్టమే గాని అది భార్య వల్ల కావడం అంత అవమానం మరొకటి ఉండదు మగవాడికి. జీవిత భాగస్వామిని గెలుచుకోవడం అనేది నా పురుషత్వానికి వండి తెచ్చేది కావాలి, కానీ మచ్చ తెచ్చేది కాకూడదు. శ్రీధర్ చప్పున లేచి సంపత్ని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది సంపత్. సహృదయత సంస్కారం మూర్తిభవించిన నీ అండ పార్వతికి దొరికితే తనంత అదృష్టవంతురాలు మరి ఉండదు. పార్వతి గురించిన బెంగ నాకు లేకుండా చేసిన వాడికి నాకు నేనే మంచి బహుమతి ఇవ్వగలను అన్నాడు సంతోషాతిశయంతో. ఆ రోజు శనివారం కావడం వల్ల పార్వతికి ఒకపూట బడి. మధ్యాహ్నం బండి నుంచి వచ్చాక ఫ్రెష్గా ముఖం కడుక్కుని ఉదయం చూడ్డానికి వీలవని పేపర్ చూస్తూ కూర్చుంది తీరుబాటుగా. ఉష ఏదో లెక్క చెప్పించుకోవడానికి వచ్చి వెయిట్ చేస్తూ నిలబడింది. కారు దిగి లోపలికొస్తున్న శ్రీధర్ని చూసి తాతయ్యొచ్చాడు తాతయ్యొచ్చాడు అని గంతులేసాగింది ఉష. ఉష బొగ్గ మీద ముద్దు పెట్టుకుని బాగున్నావా పార్వతి అని అడిగాడు శ్రీధర్. బాగున్నాను మావయ్య. అత్తయ్య బాగుందా? బాగుందమ్మా. కాళ్ళు కడుక్కో మావయ్య, భోంచేద్దు. కాళ్ళు కడుక్కోవడం అది తర్వాత, కానీ నేను పని మీద వచ్చానమ్మా అన్నాడు కుర్చీలో కూర్చుంటూ. నాతో నీకేం పని మావయ్య? ఆశ్చర్యంగా అడిగింది పార్వతి. నా ఫ్రెండ్ బావమరిది ఒక అతనికి ఈ ఊళ్ళో ఓ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఉండడానికి గది కోసం తిరిగితే ఎక్కడా దొరకలేదట. గది దొరకపోవడం వల్ల ఉద్యోగం కూడా వదులుకుని పోవలసిన అవసరం ఏర్పడింది. ఈ సంగతి నాకు తెలిసి ఇలా మా మేనకోడలు ఇల్లుంది, ప్రస్తుతానికి అక్కడ దిగండి, తర్వాత మంచి గది దొరకగానే వెళ్ళిపోవచ్చు అని చెప్పి తీసుకొచ్చాను. నాతో నువ్వు పర్మిషన్ ఇస్తే కారు దించి ఇంట్లోకి తీసుకొస్తాను. నువ్వు ఆజ్ఞాపించడం తప్ప అనుమతి కోరడం జరగకూడదు మావయ్య. నువ్వు కొనిపెట్టిన ఇల్లిది, అసలు నాకు కొత్త ఊపిరి కొత్త జీవితం ఇచ్చింది నువ్వు. నా అనుమతి కోరడమా?
పార్వతి నొచ్చుకున్నట్లుగా అంది. ఇల్లు నేను కొనిపెట్టినంత మాత్రాన ఇంట్లో ఎవరినూ తెచ్చిపెడతానడం బాగుంటుందా? నీకిష్టమో కాదో తెలుసుకోవద్దా. బాగుంటుందో బాగుండదో నువ్వు ఆలోచించకుండానే తీసుకొచ్చావనుకోను. అతన్ని కారులో ఎంతసేపు కూర్చోబెడతావు అమర్యాదగా? లోపలికి తీసుకురా మావయ్య. శ్రీధర్ ముసుముసుగా నవ్వుకుంటూ వెళ్లి సంపత్ని కారు నుండి దింపి వెంటబెట్టుకొచ్చాడు. ఈమె పార్వతి, బిఏ బీఈడి, ఈయన సంపత్ కుమార్ బిఏ అని పరస్పరం పరిచయం చేశాడు. నన్ను పరిచయం చేయవా తాతయ్య? ఉష బొంగుమూతి పెట్టేసింది. సారీ మనవరాల, జుట్టు తెల్లబడకముందే, సరిగ్గా 30 ఏళ్లు రాకముందే తాతయ్యను చేసిన ఈ మనవరాల్ని ముందుగానే పరిచయం చేయాల్సింది, మర్చిపోయాను. ఫోటోలో కంటే అందంగా ఉన్న పార్వతిని కన్నార్పకుండా చూస్తున్నాడు సంపత్. శ్రద్ధగా గమనిస్తున్న శ్రీధర్ మోచేత్తో పొడిచాడు. జాగ్రత్త, మొదటి చూపులోనే రౌడీగా కనిపించి ప్లానంతా పాడు చేయకు అన్నాడు చిన్న గొంతుకుతో. సారీ. ఈ లోకంలో పడ్డాడు సంపత్. అతడి సూట్ కేసుతో అతడికని కేటాయించిన మేడ మీద గదిలో దిగబడిచి పార్వతి నచ్చినట్టేనా అని అడిగాడు శ్రీధర్. తను నాకు నచ్చడం కాదు, ఆమెకి నేను నచ్చాలి, సంపత్ చిన్నగా నవ్వన్నాడు. నీకేం తక్కువోయ్, హ్యాండ్సమ్ పర్సనాలిటీ, సినిమా హీరోలా ఉన్నావు. అయితే కేవలం ఈ అంద చందాలతోనే గెలవడం అసాధ్యం, కాబట్టి నీ మంచి మనసుతోనే గెలవాలి. కేసు పూర్తిగా అర్థమైంది సార్. పార్వతిని గెలవడం మీ తరపున కాదు, నా పురుషత్వానికి సవాలుగా తీసుకుని గెలుస్తాను, సంపత్ ఛాతి పొంగించి మరీ చెప్పాడు. గెలిచానా? నా అంత అదృష్టవంతుడున్నాడు. పార్వతిని చూసిన మొదటి క్షణంలోనే ఆ విషయం నిర్ణయమైపోయింది నా మనసులో. నీ గెలుపు ఆమె జీవితంలోని విషాదానికి సమాధి కడుతుందన్నమాట. ఒక జీవితాన్ని అగ్నిగుండం నుండి బయటకు తీసుకొస్తుందన్నమాట. ఆ మాట నిజమైతే నా జన్మ చరితార్థమవుతుందన్నమాట. ఆ రోజు సాయంత్రం మీటింగ్ నుండి వచ్చేసరికి 5:30 అయిపోయింది పార్వతికి. ఆమె వచ్చేసరికి ఉష హాల్లో కూర్చుని సంపత్తుతో హోంవర్క్ చెప్పించుకుంటోంది. పార్వతి రాగానే దిగ్గున లేచాడు సంపత్. నేనుకొస్తాను బేబీ. ఈ 2 లెక్కలు చెప్పండి అంకుల్, దీంతో ఇవాల్టి హోంవర్క్ అయిపోతుంది. హోంవర్క్ అయిపోతే ఇంకా ఆడుకుంటాను. ఉష సంపత్ చేయి పట్టుకుంది. మమ్మీ వచ్చిందిగా చెబుతుంది. మమ్మీ అలసట తీర్చుకునేసరికి గంట పడుతుంది, ఇప్పుడు చెప్పదు. అయితే పైకి వెళదాం పద. పర్వాలేదు, కూర్చోండి, నేను నా గదిలో రెస్ట్ తీసుకుంటాను. అయితే ముందొక కప్పు వేడి కాఫీ పడినాకెళ్ళండి. పార్వతి నవ్వుతూ భుజానుకున్న హ్యాండ్ బ్యాగ్ టేబుల్ మీదుంచి టవల్ తీసుకుని వెళ్ళిపోయింది. మిగిలిన 2 లెక్కలు ఉషకి అర్థమయ్యేట్టుగా చెప్పి లేవబోయేంతలో పార్వతి కాఫీ కప్పుతో వచ్చింది. తీసుకోండి. అబ్బే, ఇప్పుడెందుకండి? ఉషకి హోంవర్క్ చేయించి అలసిపోయి ఉంటారు, తీసుకోండి. చాలా చురుకైన పిల్ల, రెండోసారి చెప్పే అవసరం ఎప్పుడూ రాదు. ఏది చెప్పినా చురుగ్గా గ్రహించే పిల్లలుంటే చెప్పడానికి చాలా ఉత్సాహంగా ఉంటుంది. బేబీకి తల్లైనందుకు మీరు ముందు ముందు చాలా గర్వపడే రోజొస్తుందని నా నమ్మకం. అవునా అని స్నిగ్ధంగా నవ్వింది పార్వతి. అప్పుడే ముఖం కడుక్కుందేమో, మైసూరు చందనం సబ్బు వాసన తేలిగ్గా గాలిలో తేలివస్తూ మనసుకు అదోలాంటి హాయి కలిగిస్తోంది. ముఖం మీద తడి సరిగ్గా తుడుచుకోనట్టుగా ముంగురులు అతుక్కున్నాయి. కుంకుమ నిర్లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా బొట్టు వంకరటింకరగా ఉంది, అయినా ఏదో అందంగానే ఉంది. సంపత్ కాఫీ కప్పు కింద పెట్టి నేనొస్తానిక అని సెలవు తీసుకుని పైకి వెళ్ళిపోయాడు. పార్వతి రెస్ట్ కోసమని బెడ్ మీద పడుకుంటే గాఢ నిద్ర పట్టేసింది. గంట తర్వాత దీపాలు వెలిగాక కానీ మెలకు రాలేదు. అది ఉష ఏడుస్తుంటే మెలకు వచ్చింది. ఏమైందే ఉష? పార్వతి గాబరాగా బయటకు పరిగెత్తుకొచ్చేసరికి సంపత్ ఉష పాదానికి తెల్లటి గుడ్డతో కట్టుకడుతున్నాడు. ఉషని టేబుల్ మీద కూర్చోబెట్టి, భయపడకు చిన్నదెబ్బే, కట్టు కట్టేశాను కదా, తొందరగా తగ్గిపోతుంది అని అనునయిస్తున్నాడు. మమ్మీ కోపడుతుంది అంకుల్. ఎందుకు? దెబ్బ తగిలించుకున్నానని. పొరపాటుగా దెబ్బ తగిలితే మమ్మీ ఎందుకు కొడుతుంది? గేటు మీదకి ఎక్కబోయి కింద పడ్డాను కదా, అందుకని కొడుతుంది. కొట్టద్దని నేను చెబుతానులే. సంపత్ మెడమీదుగా తల్లించూసి గబుక్కున సంపత్ మెడ చుట్టూ చేతులు పెనవేసి అతడి ఛాతికి బల్లిలా హత్తుకుపోయింది ఉష. మమ్మీ వచ్చేసింది అంకుల్ అంది గుసగుసగా. ఏంటే, మమ్మీని రాక్షసిగా చిత్రిస్తున్నావు అంకుల్ దగ్గర అంటూ సమీపించింది పార్వతి. బేబీని ఏమీ అనకండి పాపం, దెబ్బ బాధ కంటే మీరు కొడతారని ఎక్కువగా భయపడుతోంది. మరి అలా గేట్లు గోళ్లు ఎక్కేచ్చా? దెబ్బలు తగిలితే బాధ ఎవరికి? అవి సెప్టిక్ అయి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల్సింది నేనే కదా. బొమ్మలున్నాయి, సైకిల్ ఉంది, అవి చాలా వాడుకోవడానికి. కోపంగా అంది పార్వతి. చిన్నపిల్లలకి ఎలాంటి ఆట వస్తువులైనా 2 రోజులకే బోరు కొట్టేస్తాయి, ఎంతకని ఆడుకుంటుంది ఆ బొమ్మలతో సైకిల్తో? అలానే గేట్లు గోడలు ఎక్కవలసిందేనంటారా?
ఈసారి అలా గేట్లు గోళ్లు ఎక్కనని మమ్మీతో చెప్పు. ఉష సంపత్ మేడమి కరుచుకునే, ఇంకోసారి ఇలా చేయను మమ్మీ అని చెప్పింది భయం భయంగా. మీరు మరీ దాన్ని గారవం చేస్తున్నారు అంది పార్వతి. పిల్లల్ని గారవం చేసేటప్పుడు చెయ్యాలి, భయపెట్టేటప్పుడు భయపెట్టాలి. దెబ్బ బాగా తగిలిందా? రక్తం బాగానే కారిపోయింది. బాల్కనీ నుంచి చూశాను బేబీ కింద పడిపోవడం. పరిగెత్తుకొచ్చి చూసేసరికి బాగానే కారిపోయింది రక్తం. చెన్నీటితో కడిగి టీంచర్ పూసి కట్టేశాను. పార్వతి ఇంకేం మాట్లాడలేదు. చేతులు చాచి కూతుర్నెత్తుకుని లోపలికి వెళ్ళిపోయింది. మమ్మీ మమ్మీ, మేడ మీద నుండి పరిగెత్తుకొచ్చిన అలసటతో ఒగరుస్తున్నట్టుగా పిలిచింది ఉష. కుక్కర్లో పెట్టేయడానికి కూరగాయలు తరుగుతున్న పార్వతి ఏంటే అంది గాబరాగా. అంకుల్ కింద పడిపోయి ఉన్నారు, పిలిస్తే పలకడం లేదు. చచ్చిపోయినట్లున్నారు మమ్మీ, ఉష దాదాపు ఏడ్చేసింది. చ అవేం మాట్లే, ఆ ఎదిరింట్లో ఆంజనేయుల తాత చచ్చిపోలేదు, అలాగే పడున్నారు. దిగ్గున లేచి చేతులు కూడా కడుక్కోకుండా బాణంలా పరిగెత్తింది పార్వతి. ఉష చెప్పింది నిజమే. సంపత్ కింద బెడ్షీట్ మీద చనిపోయిన మనిషిలా పడున్నాడు వెల్లకిల్ల. కళ్ళు అరమూతలు పడున్నాయి. సంపత్ ఏమైంది నీకు? అయ్యో పలకడం లేదే సంపత్ సంపత్. పార్వతి అతడి పక్కన మోకాళ్ళ మీద కూర్చుని అతడి ఛాతి మీద తట్టి పిలవసాగింది గాబరాగా. అతడిలో చైతన్యం లేదు. అంకుల్కి ఏమైంది ఏమిటో డాక్టర్కి ఫోన్ చేద్దాం పక్కింటి నుండి. పార్వతి లేచి రెండడుగులు వేసిందో లేదో సంపత్ పక్కున నవ్వుతూ లేచాడు. అబ్బా ఎంత హడలు కొట్టేశారు, ఇదేం నాటకమండి? గాబరా స్థానంలో కోపం చోటు చేసుకునంది. దీన్ని శవాసనం అంటారు, నాకు ఆసనాలు వేసే అలవాటుంది. అయ్యో నామతి మండ, పార్వతి నుదుటి మీద కొట్టుకుంది. ఉష ఒకరోజు చెప్పింది మీరొకసారి తలకిందులుగా ఉన్నారని, మీ అంకుల్ శీర్షాసనం వేశారేమో అన్నాను కూడా. పార్వతి నుదుటి మీద కొట్టుకున్న ఆ ఫోజు సంపత్ హృదయంలో అందంగా ముద్రపడిపోయింది. ఇంకాసేపు అలాగే పడుకుని ఆమె చేసే హడావిడిని హాయిగా అనుభవించాల్సిన మాట. తెల్లగా దృఢంగా ఉన్న శరీరాన్ని కట్ డ్రాయర్ బనీను దాచలేకపోతుంటే పార్వతి లజ్జతో చూపులు తిప్పుకుంది. అతడు సేవాసనంలో ఉన్నప్పుడు అదేం గమనించలేదు. నిర్లజ్జగా అతడి పక్కన కూర్చుని అతడి భుజం మీద ఛాతి మీద తట్టింది. పార్వతి ముఖంలో ఎరుపుదనం పాకగా గబగబా కిందకొచ్చేసింది. ఎందుకో గుండెలు చిత్రంగా కొట్టుకుంటున్నాయి. రాతితో సమంగా గడ్డగట్టిన ఈ గుండెలో ఈ స్పందన ఎక్కడది? ఇది ఎక్కడికి దారితీస్తుంది? అసలు మావయ్యకు బుద్ధి లేదు. వయసులో ఉన్న మగాణ్ణి అందునా బ్రహ్మచారిని తీసుకొచ్చి ఇంట్లో విడిచి వెళ్ళాడు. మావయ్య తన అనుమతి కోరినప్పుడు పరస్పరం ఆకర్షించుకునే క్షణాలు ఇలా వస్తాయని తన మనసుకు తట్టుంటే మావయ్య ఏమైనా అనుకోని సంపత్కి ఇంట్లో ప్రవేశం ఇచ్చేది కాదు. ఇప్పుడెలా సంపత్ని ఇక్కడి నుండి సాగనంపడం? అప్పుడే వద్దంటే పోయేది. అంచినిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలన్నట్టుగా. త్వరగా ఇల్లు చూసుకుని వెళ్ళిపోండి అని ఇవాళ చెబుదాం రేపు చెబుదాం అనుకుంటూనే ఎలా చెప్పాలో తెలియక 15 రోజులు గడిచిపోయాయి. ఆ రోజు మేడ మీద నుండి దిగుతూనే ఎలా ఉంది బేబీకి, జ్వరం విడిచిందా అని అడిగాడు సంపత్. అప్పటికే 2 రోజులైంది ఉషకి జ్వరం వచ్చి. తగ్గలేదండి, పార్వతి దిగులుగా అంది. ఏంటో కలవరిస్తోంది, సరిగ్గా అర్థం కావడం లేదు, నాకెందుకో భయం వేస్తోంది. ఇంత జ్వరం ఎప్పుడూ రాలేదు దీనికి. సంపత్ దగ్గరకొచ్చి ఉష చేయి పట్టుకుని చూశాడు. 104 డిగ్రీలకు తక్కువ ఉండదు జ్వరం. వెంటనే ఓ ఇంజెక్షన్ పడితేనే గాని జ్వరం కంట్రోల్ అవదు, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. సంపత్ పరిగెత్తినట్టే వెళ్ళిపోయాడు. 6 గంటలోగానే డాక్టర్ని వెంటబెట్టుకొచ్చాడు. జ్వరం ఎప్పటినుండి? పేషెంట్ చేయి పట్టుకుని పరీక్ష చేస్తూనే మామూలుగా వేసే ప్రశ్న వేశాడు డాక్టర్. మొన్నటి నుండి. మందులు వాడారా? ఆ, రాధికా క్లినిక్ డాక్టర్ చేత పరీక్ష చేయించి ఆయన ఇచ్చిన మందులు వాడాను. సగం వాడిన మందులు తెచ్చి చూపించింది పార్వతి. ఇవి ఇంక వాడద్దు, నేను ఇప్పుడు రాసేవి తెప్పించి వాడండి. జ్వరం అదుపు కావడానికి నేను ఒక ఇంజెక్షన్ ఇచ్చి వెళతాను. నుదుటి మీద పొట్ట మీద ఐస్ బ్యాగ్ పెట్టండి, లేకపోతే చన్నీటి గుడ్డ వేయండి. అప్పుడప్పుడు చన్నీళ్లలో గుడ్డద్ది ఒళ్ళు తొడవండి. సూచనలిచ్చి ఇంజెక్షన్ చేసి సంపత్ ఇచ్చిన ఫీజు జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు డాక్టర్. సంపత్ బజార్కు వెళ్ళి డాక్టర్ రాసిచ్చిన మందులు తీసుకుని అవి మళ్లీ డాక్టర్కు చూపించి వాడే విధం తెలుసుకునొచ్చి పార్వతికిచ్చి చెప్పాడు. ఈ టాబ్లెట్స్ ఇప్పుడు వేసేయండి, 1 గంటలో జ్వరం కంట్రోల్ అయిపోతుందని చెప్పారు డాక్టర్. ఆ రాత్రి పార్వతికి 2 రోజుల నుండి నిద్ర లేదు, విశ్రాంతి లేదు. పిల్లకేమవుతుందోనన్న ఆందోళనతో సరిగా తిండి కూడా తినలేదు. ముఖమంతా వడలిపోయి ఎలాగో తయారైంది. ఆమెకే జ్వరం వచ్చిందా అన్నట్టు నీరసించింది. రాత్రి 10 గంటలు కాకముందే పార్వతి కళ్ళు మూసుకుపోసాగాయి. జ్వరం విడిచిందా? హోటల్లో భోంచేసొచ్చిన సంపత్ అడిగాడు. మూసుకుపోతున్న కన్రెప్పలను బలవంతంగా ఎత్తింది పార్వతి. ఇప్పటి వరకు ఏం తగ్గలేదండి.
సంపత్ దగ్గరకొచ్చి ఉష నుదురు తాకాడు. ఇదిగో చెమట పడుతోంది, జ్వరం విడుస్తోందన్నమాట అన్నాడు. మందార పువ్వుల్లా ఎర్రబారిన పార్వతి కళ్ళను చూసేసరికి చెప్పలేనంత జాలేసింది అతనికి. మీరు కాసేపు పడుకోండి, నేను కూర్చుంటాను బేబీ దగ్గర. పర్వాలేదు, నేను కూర్చోగలను. బేబీ కోలుకోకముందే మీరు అడ్డం పడేట్టున్నారు, ప్లీజ్ లేవండి. ఈ రాత్రి డ్యూటీ నేను చేయగలను, అర్థంలేని అభిమానానికి పోవద్దు. చనువుగా ఆత్మీయత ధ్వనింపజేస్తూ అన్నాడు. పార్వతి అభిమానపడినా కూర్చునే స్థితిలో లేదు, ఒళ్ళు తూలిపోతున్నట్టుంది, కళ్ళు అవే మూతలు పడిపోతున్నాయి. కూర్చోండైతే, మీ రుణాన్ని ఎలా తీర్చుకోగలను? ఈ మందు వేసి గంట అయింది, 3 గంటల తర్వాత కదా మళ్లీ వేసేది. మందు వేసే టైంకి నేను లేచొస్తానులేండి. 1 గంట పడుకుంటే అలసటంతా తీరిపోయి కొత్త శక్తి వస్తుందనిపిస్తోంది, వస్తాను. పార్వతి పడుకోవడానికి వెళ్ళింది. సంపత్ ఒక మ్యాగజైన్ పట్టుకుని కూర్చున్నాడు మంచం పక్కనే. 1 గంట చాలు, అలసట తీరుతుంది అని చెప్పి వెళ్లిన పార్వతికి తెల్లగా తెల్లవారక గాని మెలకు రాలేదు. లేస్తూనే పిల్లకెలా ఉందోనని గాబరాగా పరిగెత్తుకొచ్చేసింది. ఎలా ఉంది బేబీకి? జ్వరం విడిచింది, ముఖం కడిగించి పాలు తాగించానిప్పుడే. పిల్లకిలా ఉంటే తెల్లవారేదాకా ఎంత ముద్దు నిద్రపోయానో, సిగ్గుపడింది పార్వతి. లేపకూడదా నన్ను? మీరు తెల్లవార్లు జాగరం చేసినట్లున్నారు, నా కళ్ళ ఎరుపు మీ కళ్ళకొచ్చేసింది. మీ ఇల్లంతా తిరిగి పెత్తనం చేశాననుకోకపోతే ఫ్లాస్క్లో టీ రెడీగా ఉంచాను మీకోసం, ముఖం కడుకుని తాగేయండి, బడలిక తీరుతుంది. పార్వతి కళ్లలో విస్మయం సంతోషం పోటీపడి కనిపించాయి. పంచదార టీ పొడి ఎలా కనుక్కున్నారు? దానికి పెద్దగా పరిశోధన ఏమీ అవసరం కాలేదులేండి, స్టవ్ పక్కన స్టాండ్ మీదే ఉన్నాయి. పాల ప్యాకెట్లు 6 ఇంటికల్లా పాలపిల్లాడు తెచ్చిచ్చాడు. బేబీకి జ్వరం విడిచిందేమో, ఆకలిస్తుంది అంకుల్ అంది. మీరు అలసిపోయి పడుకునున్నారు, లేపాలనిపించలేదు. ఎంత శ్రమ కల్పించాను మీకు? ఇంట్లో మీకు తోడుగా మరో మనిషింటే ఏం చేసేవాడో అదే చేశాను, నేను చేసింది కనీసం మానవ ధర్మం. పార్వతి కళ్లలో కృతజ్ఞత వెల్లి విరిసింది. మొహం కడుక్కోవడానికి వెళ్లబోతూ వెనుతిరిగి మీరు తాగారా అని అడిగింది. ఎవరైనా ఇస్తే మర్యాద కోసం తీసుకోవడం తప్ప నాకు అలవాట్లేదు. పగలంతా ఉష కులాసాగా కనిపించినా రాత్రికి మళ్లీ జ్వరం వచ్చేసింది బాగా. కలవరింతలు, తృళ్లిపడ్డం అదంతా చూసి పార్వతి భయపడిపోయింది. ఇదేదో విషజ్వరంలా ఉంది, పిల్లని నాకు కాకుండా చేస్తుందా ఏమిటండి అని కన్నీరు పెట్టింది. ఛా, కాస్త జ్వరానికే ఇలా ఏవేవో ఊహించుకుంటే ఎలా అని డాక్టర్ని తీసుకొచ్చాడు సంపత్. ఆయన ఒక ఇంజెక్షన్ చేసి మరో కొత్త సిరప్ రాశాడు. సంపత్ బజారుకు వెళ్లి తీసుకొచ్చాడు. సగం రాత్రి వేళప్పుడు కెవ్వున కేకపెట్టి లేచి కూర్చుంది ఉష. చూపులు బిత్తరగా ఉన్నాయి, చన్నీళ్లలో స్నానం చేసినట్టుగా గజగజ ఉణికిపోతుంది. పార్వతి పిల్లను చుట్టేసి, ఏంటే ఏమైంది, భయపడ్డావా, నేనున్నానుగా నీ దగ్గర ఉన్నాను అని గుండెలు కదుముకోసాగింది. ఎవరో పట్టుకెళ్ళడానికి వచ్చారు మమ్మీ, నల్లగా భూతంలా ఉన్నారు. ఇంకా ఆ అదురు పోనట్టుగా బిగ్గరగా కళ్ళు మూసుకుంది. నేనున్నానుగా, అంకుల్ కూడా ఇక్కడే ఉన్నారు, నీకేం భయం లేదు, అసలెవరూ రాలేదు ఇక్కడికి, జ్వరంలో నీకు కలపడినట్టుంది. కాసేపటికి ఉషని పక్క మీద పడుకోబెట్టి పక్క గదిలోకి వెళ్లి ఇంతసేపు బిగబట్టుకున్న దుఃఖాన్ని కక్కేసాగింది పార్వతి. చ, ఏంటిది చిన్నపిల్లల, జ్వరం వస్తే ఏమవుతుంది, ఎందుకు భయపడ్డాం? సంపత్ చనువుగా పార్వతి భుజం మీద చెయ్యేశాడు. ఏట్లో కొట్టుకుపోతూ ఆసరా దొరకగానే చొప్పున పట్టేసుకున్నట్టుగా అతన్ని అల్లుకుపోయింది పార్వతి. భయపడు పార్వతి, బేబీకేం కాదు, ఆమె మీద మృదువుగా తట్టన్నాడు సంపత్. మామయ్యకి ఫోన్ చేయండి, ఆయన వస్తే నాకు ధైర్యంగా ఉంటుంది, ఫోన్ పక్కింట్లో ఉంది. తెల్లవారిని అలాగే చేస్తాను, మీరు కూడా లేకపోతే నేను గుండెకి చచ్చేదాన్ని. సుఖం ఒంటరితనాన్ని కోరుకుంటే ఆపద అందరూ దగ్గరవ్వాలని కోరుకుంటుంది. ఆమెకు సన్నిహితమయ్యే సంఘటన ఏర్పడాలని కోరుకున్నాడే గాని అది ఈ రూపంలో రావాలనుకోలేదు. ఆడుతూ పాడుతూ తిరిగే పిల్ల ప్రాణాపాయ స్థితిలో పడాలని కళ్ళో కూడా కోరుకోలేదు తను. పార్వతికి దగ్గరైన ఆనందం అతడికి ఏ కొసానా లేదు. యాపిల్ పండులా ఉండే పిల్ల 2 రోజుల జ్వరానికే పీక్కుపోయిన ముఖంతో చైతన్యం కోల్పోయి బట్ట పేలికలా పడింది. సంపత్ మనసంతా ఆ పిల్ల మీదే ఉంది. పొద్దుటే వెళ్లి శ్రీధర్కి ఫోన్ చేసి వచ్చాడు సంపత్. అతడు మధ్యాహ్నానికల్లా కారు దిగాడు. అతడొచ్చే ముందే ఉషకి జ్వరం విడిచింది. సంపత్ పళ్ళరసం తాగిస్తున్నాడు స్పూన్తో. ఎలా ఉంది బేబీకి? శ్రీధర్ గాబరాగా సమీపించాడు. ఇంతకుముందే జ్వరం విడిచింది, రాత్రి చాలా భయపెట్టేసింది. అమ్మయ్యా బాగుంది కదూ, పొద్దున నువ్వు ఫోన్ చేస్తే ఎంత హళ్ళిపోయాను. ఏమ్మా ఉష ఎలా ఉంది? రాత్రి గడవదేమో అనుకున్నాను మావయ్య, అంత భయపెట్టేసింది. ఎవరో కనబడ్డట్టుగా ఏదో అవుతుందన్నట్టుగా కెవ్వున కేకేసి లేచి కూర్చుంది. ఒళ్ళు చూస్తే మండిపోతుంది, మందులకు కంట్రోల్ అవడం లేదు. అలాంటప్పుడు సంపత్ గారే లేకపోతే నేనేమైపోదునో,
ఆయన చాలా ధైర్యం చెప్పారు అంది పార్వతి. పళ్ళరసం తాగి పడుకుంది ఉష. సంతోషంతో పైకొచ్చాడు శ్రీధర్. ప్లాన్ సక్సెస్ఫుల్లేనా? ఆమె నాకు దగ్గరగా వచ్చిన మాట నిజమే కాని ప్రేమ వల్లో ఆకర్షణ వల్లో కాదు. బేబీకొచ్చిన జ్వరం ఆమెను భయపెట్టి నా దగ్గరికి నెట్టింది. బేబీ ఆరోగ్యంగా లేచి తిరిగాక ఆ దగ్గరతనం ఇలాగే నిలిస్తే మన ప్లాన్ సక్సెస్ఫుల్ అయినట్లే. పార్వతి మనసు గెలిచినందుకు బేబీకి జ్వరం రావాలని నేను కలలో కూడా కోరుకోనిది. నీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడినప్పుడు మాత్రం ఉపయోగించుకోకుండా వదిలేయకు. కాలినప్పుడే ఇనుము మీద సమ్మెట దెబ్బలు వేయాలి. ఇదంతా మన మంచి కోసమే వచ్చిందనుకో. అవతల వ్యక్తి గాయపడినప్పుడో బలహీనపడినప్పుడో గెలవడం గొప్పతనం కాదు కదా. నాకదంతా తెలియదబ్బాయి. నా పార్వతికి ఒక తోడు దొరకాలి, అది నాకు కావలసింది. ఈ విషయంలో ఓడిపోతానన్న అనుమానం నాకేం లేదండి. పార్వతిని గెలిచి నాదాన్ని చేసుకుంటానన్న నమ్మకం నాకేర్పడింది. ఇంటి ముందున్న చిన్న తోటలో సంపత్, ఉష దాగుడుమూతలు ఆడుకుంటున్నారు. వరండాలో నిలబడి చూస్తున్న పార్వతిలో ఎన్నో ఆలోచనలు. ఉష సుస్థిపడ్డ తర్వాత సంపత్కి తనకీ మధ్య ఉన్న దూరం చాలా వరకు తగ్గిపోయినట్టుగా అయింది. తన ఆలోచనల్లో చాలా భాగం అతడు ఆక్రమించుకున్నాడు. గోపీనాథిని ప్రేమించిన్నాటి తొలివలుపు పొలకింత లేకపోయినా ఇతణ్ణి తక్కువ కొరడలేదు మనసు. ఇతడు కనిపించగానే మనసంతా ఏదో ఆనందంతో నిండిపోతుంది. అతడి సన్నిధిలో నిరంతరం ఉండిపోవాలని, అతడితో కబుర్లు చెబుతూ ఉండిపోవాలని అనిపిస్తుంటుంది. ఒకసారి గోతిలో పడి జీవితంలో కోలుకోలేని దెబ్బ తిని కూడా మళ్లీ అలాంటి గోతివైపే పరుగు తీస్తోంది ఎందుకు? ఇతడు ఆ గోపీనాథ్ లాంటి మనిషి కాకపోవచ్చు. అతడి ప్రవర్తన నిజాయితీతో కూడుకున్నదే కావచ్చు. కాని తను అవకాశం వచ్చినప్పుడల్లా ఇలా చనువిస్తూ పోతే వేసేకి తనకి భేదముంటుందా? అగ్నిసాక్షిగా తనకు గోపీనాథుతో పెళ్లి జరకపోవచ్చు, కాని మనసు శరీరము అతడికే అంకితమిచ్చింది. ఇప్పుడవి తిరిగి సంపత్కి ఇవ్వజూస్తే అంతకంటే మోసముండదు. ఆ ప్రేమలో అంతకంటే బూటకముండదు. పెళ్లి కాకుండా తల్లయ్యి ఇప్పటికే సమాజానికి ఎదురు తిరిగింది. ఇంకా ఇద్దరు పురుషులతో, ముగ్గురు పురుషులతో సంసారం. మరీ అంత నీతిమాలింది కాలేదు తను. తెలియక తప్పటడుగు వేయడానికి, తెలిసే తప్పటడుగు వేయడానికి చాలా భేదముంటుంది. ఇక నుండి తన మనసును తన కట్టుదిట్టంలో పెట్టుకోవాల్సిందే. దాన్ని కట్టుదిట్టం చెయ్యాలంటే ముందు సంపత్ని ఇక్కడి నుండి పంపించేయాలి. అరగంట సేపు ఆడి ఆడి అలసిపోయినట్టుగా కింద కోలబడిపోయింది ఉష. సంపత్ ఆ పిల్లను ఒళ్ళోకి లాక్కుని కబుర్లు చెబుతున్నాడు. ఇద్దరూ పసిపిల్లలా నవ్వేసుకుంటున్నారెందుకో. ఇంత మంచి మనిషిని దూరం చేసుకుంటే ఆ నష్టం దేంతో పోడ్చగలరు? కానీ తప్పదు. పార్వతి ఒక నిశ్చయంతో వాళ్ల కేసు అడుగులు వేసింది. మీరు ఉష్ను చాలా అలవాటు చేసుకుంటున్నారు. మీరు వేరేళ్ళు చూసుకుని వెళ్ళిపోయినప్పుడు అది బెంగపడగలదు. అయితే నన్ను త్వరగా ఇల్లు ఖాళీ చేయమని చెప్పడం అన్నమాట, సంపత్ చిన్నబుచ్చుకున్న స్వరంతో అన్నాడు. అది ఎప్పుడో ఒకనాడు తప్పదు కదా. మనుషుల మధ్య బంధాలు ఏర్పడకముందే ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోతే బాగుంటుందని నా ఉద్దేశం. బంధాలు ఏర్పడితే నష్టమేమిటి పార్వతి? నీతిబద్ధం, ధర్మబద్ధం కాని బంధాలు బ్రతికి బాధాకరంగా పరిణమిస్తాయి. పెళ్లి కాకముందే నేను వేసిన ఒక తప్పటడుగు నా జీవితాన్ని శాపగ్రస్తం చేసిందని తెలుసా? తెలుసు పార్వతి, మీ మావయ్య నీ కథంతా చెప్పాడు. నీ బ్రతుకులో ఏర్పడిన వెలితి విషాదం అనుక్షణం ఆయన మనసును పట్టి పీడిస్తోంది. నీ బ్రతుకులో ఏర్పడిన వెలితిని, విషాదాన్ని పారద్రోలే బాధ్యత నాకప్పగించి నన్నిక్కడ దిగవడిచి వెళ్లాడు. మన మధ్య ఒక బంధం ఏర్పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్ను నేను అగ్నిసాక్షిగా పెళ్లాడగలను పార్వతి, నీకా భయాలేమీ అక్కర్లేదు. సంపత్ మృదు గంభీరంగా అన్నాడు. ఒక బిడ్డ తల్లిని పెళ్లాడి చరిత్రను సృష్టిస్తారన్నమాట. పార్వతి విరక్తిగా నవ్వింది. ఈ పెళ్లి సమాజానికి ఒక అపశృతిగా వినిపిస్తుందేమో గాని సహజంగా కనిపించదు. ఇప్పుడు సమాజం సంగతి ఎందుకు? జీవితంలో నువ్వు తిన్న దెబ్బకు, పొందిన విషాదానికి అది నీకు సానుభూతి తెలిపిందా? ఆదుకోవడానికి ప్రయత్నించిందా? పైగా హేళనతో, చేత్కరాలతో గాయపరచడానికి ప్రయత్నించుంటుంది. అలాంటి నిర్దాక్షిణ్యమైన సమాజం గురించి నువ్వు ఆలోచించనక్కర్లేదు. నీ ఆలోచనలను, నీ జీవితాన్ని సమాజంతో ముడిపెట్టక్కర్లేదు. నీ జీవితం నీది. నీ ముందున్న అవకాశాన్ని బట్టి నీ జీవితాన్ని తీర్చిదిద్దేందుకు ప్రయత్నించాలి. సమాజంలో బ్రతుకుతూ సమాజంతో పనిలేదంటే ఎలా? ఎవరికి వాళ్ళు కట్టుబాట్లు తెంచుకుని జీవించడం సమాజ కల్లోలానికి దారితీయదా? అడవుల్లో ఎక్కడో జీవించడం లేదు కదా ఒంటరిగా. తెలిసి తెలియని వయసులో కట్టుబాట్లను అధిగమించాను, దారి తప్పాను. మిమ్మల్ని దారి తప్పించినా? అలా జరగడానికి వీల్లేదు. ఎవరికి వాళ్ళు కట్టుబాట్లలో పడి ఉంటే ఈ సమాజం ముందుకు రాదు, వెనక్కి నడుస్తుంది.
చైతన్యం కొత్తదనం లేకుండా ఏ మానవజాతి ముందుకు వెళ్ళలేదు పార్వతి. ఒక్కోసారి కట్టుబాట్లు తెంచుకోవాల్సి వస్తుంది. సమాజ ధర్మానికి ఎదురిదాల్సి వస్తుంది. నాగరికత, అభివృద్ధి విప్లవంలోంచే పుట్టుకొస్తాయి. కొన్ని మంచి పనులు ఎదురెత్త వల్లే సాధ్యపడతాయని నా నమ్మకం. ఒకప్పుడు స్త్రీకి విద్యా హక్కు ఉండేది కాదు, భర్త చేస్తే బ్రతికుండే హక్కు ఉండేది కాదు. సతీ సహగమనం పేరు వింటే ఇప్పుడు మనం చెప్పలేనంత ఆశ్చర్యానికి లోనవుతాం. కొందరు ఆ కట్టుబాట్లకు ఎదురేయడం వల్లే కదా స్త్రీలకి విద్యావకాశం కలిగించాం, భర్త చనిపోయాక బ్రతికుండే అవకాశం కలిగించాం. అంతెందుకు, వితంతు స్త్రీకి పునర్వివాహం కూడా జరిపించే రోజులొచ్చాయి. ఇవన్నీ మంచి పనులని నిక్కచ్చుగా నువ్వు అనుకుంటే అది సమాజ ధర్మానికి ఎదురెదడం వల్లే జరిగాయి అంటాను. ప్రస్తుతం నా కేసు అది కాదు కదా. పార్వతి తల వంచుకునంది. నీ కేసు అది కాదు, నిజమే. భర్త అనేవాడు లేకుండా బిడ్డతల్లివయ్యావు. సాధారణంగా ఇలా కాలుజారి కడుపైతే గుట్టిగా లోపలే హత్య చేసి కడిగిన ముత్యాలై మరో కన్నె వధువై మగాణ్ణి పెళ్లాడి సంసారాలు సాగిస్తారు పతివ్రతల్లా. అది ఈ సమాజంలో ఒక అంతర్నీతి. ఈ ఆత్మ వంచనకు, ఈ దగాకోరుతనానికి నువ్వు పాల్పడకుండా ధైర్యంగా ఆ చిన్నారికి ఒక రూపమిచ్చి ఈ ప్రపంచం మీదకు తెచ్చావు. నువ్వు నువ్వుగా నిలబడ్డావు కాని ఎవరినీ మోసగించే వేషం వేయలేదు. అందుకే మామూలు స్త్రీ కంటే ఒక మెట్టు పైనే కనిపిస్తావు నాకు నువ్వు. అతడి మాటలకు ముగ్ధురాలైనట్టుగా చూసింది పార్వతి. అతడి అంతరంగం అద్దంలో కనిపించినంత స్పష్టంగా, మల్లె పువ్వంత స్వచ్ఛంగా కనిపిస్తుంటే మనసులో ఇటున్న ముళ్ళు అటు ఒరిగినట్టుగా అయింది. ప్రలోభం పూర్తిగా వశపరుచుకోకముందే తెప్పరిల్లింది పార్వతి. నిన్న ఒక మగాడు, ఇవాళ ఒక మగాడు, రేపొక మగాడు అన్నటువంటి జీవితానికి ఏదైనా ఔన్నత్యం ఉంటుందంటారా సంపత్ గారు? నీ చెయ్యి అందుకోవడం వల్ల పై మెట్టు నుండి కిందకి రెండు మెట్లు దిగజారిపోతాను. జీవితంలో ఒకనాడు తప్పటడుగు పడినా ఇంకా పతనమైపోవలం లేదు. ఇంతిదిగా చేసి వెళ్లిన ఆ మగాడు మాత్రం లక్షణంగా పెళ్లాడి ఉత్తమ గృహస్థై ఉంటాడు. నీతో సంబంధాన్ని ఒక పీడకలగా మరిచిపోయి ఉంటాడు. నువ్వు మాత్రం ఒకే మగాడు అన్న రీతికి కట్టుబడి ఉంటావు. ఇదెక్క న్యాయం? సంపత్ ఆవేశంగా అడిగాడు. ఈ సమాజంలో మగాడుకో నీతి, ఆడదానికో నీతి ఎందుకని? ఆ మగాడు చెడ తిరుగుతాడు కదా. నేను చెడ తిరుగుతాను అనుకుంటూ పోతే ఈ మనుషులకు ఒంటి మీద బట్టలే అక్కర్లేకుండా పోతాయి సంపత్ గారు. మగాడికి తిరిగే అవకాశాన్ని ప్రకృతి ఇచ్చింది, స్త్రీకి ఇవ్వలేదు. ఆ సత్యం గ్రహించకపోతే ఎలా? సాధ్యమైతే ఆ మగాడికో నీతి పాఠం నేర్పాలి గాని అతడు నీతి చెడ్డాడు, నేను నీతి చెడతాను అనేది సమంజసమైన మాట కాదు. అలాంటి మగవాడికి నీతి పాఠం ఎలా చెబుతావు నువ్వు? సంపత్ స్వరంలో ఎగతాళి. అతడి వల్ల కలిగిన నా కూతుర్ని విలక్షణంగా ఏ తండ్రి అయినా గర్వపడే కూతురుగా మలచి అతని ముందు నిలబెడతాను. అందుకోసం నా జీవితాన్ని ధారపోస్తాను. అందుకోసం పరిశుద్ధంగా ఈ ఒంటరితనంతో పోరాడుతూనే సాగుతాను. అప్పుడు కలగదా అతడికి పశ్చాత్తాపం? అప్పుడు రాలవా రెండు కన్నీటి బొట్లు? అది చాలదా ఈ గుండెలో మండే మంట ఆరడానికి? భావోద్వేగంతో అంది. నీ జీవితం కొవ్వొత్తిలా వెలిగి ఆరిపోయాక ఆ రెండు కన్నీటి బొట్ల వల్ల ఏమిటి లాభం? ఏం సాధించినట్టు? ఎవరిని గెలిచినట్టు? ఆయన వల్ల అన్యాయమైన ఈ జీవితాన్ని ఇలాగే ఆయన కళ్ళెదుట నిలబెడతాను. ఎప్పుడో ఒకనాడు సంపత్ గారు, అప్పుడు మనిషి అన్నవాడికి పశ్చాత్తాపం తప్పకుండా పుడుతుంది. అంతకు మించిన విజయం ఏముంది నాకు? లేదు, స్త్రీజాతికి విముక్తి అనిపిస్తోంది, నిరసనగా అన్నాడు సంపత్. ఎందుకో హర్షించలేకపోతున్నాను నీ దారి. మగవాడికి లేని నీతి, అతడికి లేని పవిత్రత నీకెందుకు? నీకే నువ్వు బంధితురాలివి కావడం ఎందుకు? ఎందుకంటే ఒకచోట అవినీతి ఉందంటే దాన్ని కడగడానికి నీతి కావాలి, ఒకచోట అధర్మం ఉందంటే దాన్ని జయించడానికి ధర్మం కావాలి. మగవాడు అధర్మవర్తనుడైతే అతన్ని గెలవడానికి స్త్రీ ధర్మవర్తనురాలు కావాలి. అతడు తప్పు చేశాడు, నేనెందుకు తప్పు చేయకూడదనుకుంటే సమాజంలో అరాచకం తప్పితే అధర్మం మీద ధర్మం జయించడం అన్న ప్రశ్నే ఉండదింకా. ధర్మాధర్మాల గురించి బాగానే తెలిసిందానివి. నన్ను రిక్తహస్తుడుగా పంపించివేయడం నీకు ధర్మమా? ఏం చేయను, ఎంతో సహృదయతతో ముందుకొచ్చిన మీ చెయ్యి అందుకోవాలనే ఉంది, కానీ అందుకోలేను. ఆ అందుకోకపోవడం వల్ల నేను పొందే నష్టం జీవితంలో పూడ్చుకునేది కాదని నాకు కూడా తెలుసు, కానీ తప్పదు. పార్వతి గొంతు గాదగాదికం కాగా నీళ్లు నిండిన కళ్లతో అంది. ఒక్కసారి నా తరపున ఆలోచించు పార్వతి, సంపత్ విచలిత స్వరంతో అన్నాడు. ఉషకి సీరియస్ అయిన ఆ రాత్రి మీ తోడు లేకపోతే నేనేమైపోయేదాన్నో అనుకున్నాను. దైవం ఎల్లకాలం మీ తోడు ప్రసాదిస్తే బాగుండను కూడా అనుకున్నాను. కానీ నా జీవితాశయం నెరవేరాలంటే అలా జరగకూడదు.
నా చిన్నారి కూతురుతో నేను ఒంటరిగా సాగిపోవడానికే నిశ్చయించుకున్నాను. నాకిది తొలివలపు భంగపాటు. ఒకనాడు నువ్వు పడ్డ నరకం నేను పడాలిప్పుడు. శ్రీధర్ గారు ఊరుకెళ్ళినట్టుగా నన్ను అగ్నిజ్వాలలోకి విసిరివేశారు. జీవితంలో ఇవ్వకపోయినా మనసులో మీకు ఒక ఉన్నత స్థానమే ఉంది సంపత్ గారు. థ్యాంక్స్. అది కొంత ఊరట ఈ మండే గుండెలకు. అప్పుడే మండడం మొదలుపెట్టాయా గుండెలు? హాస్యంగా నవ్వింది పార్వతి. నీకు హాస్యంగా ఉంది నా బాధ. అతడి కళ్ళల్లో మెరుస్తున్న తడికి పార్వతి మనసు పిండినట్టు కాగా ముఖం తిప్పుకుంది. సంపత్ ఆ మరోరోజే వెళ్ళిపోయాడు. సంపత్ అంకులు ఎప్పుడొస్తారమ్మా అంటూ ఉష ఎన్నో రోజులు కలవరిస్తూనే ఉంది.